అంటే కరాటీ కళ్యాణి మిమ్మల్ని కొట్టిన తర్వాత మీరు ఆ ప్రాంక్ వీడియోలు తగ్గించేశారు, అసలు ఆపేశారు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి కరాటీ కళ్యాణికి భయపడే ప్రాంక్ వీడియోలు ఆపేసావా? ఏడా ఆపేసాము. మొన్న కూడా వీడియో రిలీజ్ అయింది ఒక 25 డేస్ బ్యాక్. సినిమా పనులు అప్పుడే నేను సినిమా స్టార్ట్ చేశాను 16 నెలల క్రితం. ఓకే, టోటల్ 4 ఇయర్స్ నా జర్నీ. 2 ఇయర్స్ 2 వీడియోలు చేశాను. ఎండ్ ఆఫ్ ద 2 ఇయర్లో ఆమె గొడవ పడింది. ఒక 1 మంత్ గోవాకి వెళ్ళి ఐ జస్ట్ థింక్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్ ఏంటి జీవితం అసలే. దెన్ ఐ స్టార్టెడ్ నాకాడ ఉన్న డబ్బుతో, నేను సేవ్ చేసిన డబ్బుతో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా. లేదు, లెట్ స్టార్ట్ ఏ మూవీ, కష్టము కెపాసిటీ ఉంది, ఏమైనా సాధించవచ్చు, ఈ ఇల్లుదేమి దేబద్దని కొనొచ్చు, సినిమా చేద్దామని అక్కడ కథ రాసుకొని ఇంటికి వచ్చా. సోషల్ మీడియా మీద మొత్తంగా ఎంత సంపాదించారు మీరు? నేను ఒక అసలు చెప్పకూడదు, నేను చెప్పొద్దంటే కానీ చెప్పాలి, చెప్తున్నా. 1.5 CR దాకా ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రెండిట్లో కలిపి 2 సంవత్సరాల కష్టం, విపరీతమైన చాలా కష్టపడ్డా. ఏంటి 2 సంవత్సరాల్లోనే 1.5 కోర్ సంపాదించారు? ఓన్లీ యూట్యూబ్ కాదు, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రెండిట్లో కలిపి అట్లా నా వీడియో నా దాంట్లో పెట్టుబడి పోయింది. నా ఎడిటర్కి ఒక 5-6 లక్షలు పోయి ఉంటుంది, అండ్ కెమెరామ్యాన్ నాతో పాటు నింటాడు, ఆ పిల్లలకి ఖర్చులు, నా ఫుడ్, నా బట్టలు, అండ్ కొంతమంది పేమెంట్స్ ఉంటాయి అమ్మాయిలకు వీడియోస్, అండ్ కొన్ని సినీ ప్రమోషన్స్ వచ్చాయి, సినిమా ప్రమోషన్స్ చేస్తాను నేను. అంటే వాళ్ళ ఫేమ్ అవడం కోసం, సినిమా తెలియడం కోసం నా ఛానల్లో హీరోయిన్తో ప్రాంక్ చేపిస్తారు. అయితే తెలిసే ఈ టీంకి చెప్పి చేపిస్తారు, సార్ పబ్లిసిటీ స్టన్స్ మీకు తెలియదు ఏముంది. అంటే కరాటీ కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిని కొట్టిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి పంతా మారింది అంటూ అందరూ అభిప్రాయపడ్డారు, కానీ శ్రీకాంత్ రెడ్డి పంతా మాత్రం మారలేదు. ఇప్పుడు తాను లారీ అనేటువంటి ఒక సిరీస్ ద్వారా, పార్ట్1 ద్వారా అందరి ముందుకు రాబోతున్నాడు. అది కూడా ఏ సర్టిఫికేట్ మూవీ అనేది ఇప్పుడు టాకు, ఏం చెప్తారు? అదే ఇప్పుడు అప్పుడే ఫస్ట్ 1 ఇయర్లోనే సినిమా స్టార్ట్ చేశాను, అది ఆగిపోయింది. తర్వాత నాకు సినిమా తీయడం, నా ఓన్గా సినిమా తీయడం కోసం నాకు 2 ఏళ్ళ టైం పట్టింది. సినిమా తీసే డబ్బులు సంపాదించాను, కథ రాసుకున్నాను, నాకున్న నాలెడ్జ్తో, ఇప్పుడు వరల్డ్ సినిమా మీద ఉన్న నాలెడ్జ్తో కమర్షియల్గా నా డబ్బు పెడుతున్నప్పుడు ఎటువంటి సినిమా తీయాలి, అండ్ ఇప్పుడు ప్రజలు ఏ సినిమాలు చూస్తున్నారు, పెద్ద పెద్ద ఆడట్లే, కేజీఎఫ్, బాహుబలి అంత పెద్ద సినిమాలు హిట్ అవుతున్నాయి. ఎందుకంటే బాహుబలి, అలాగే బాహుబలి 2 రికార్డ్స్ ఉన్నాయి, అవి ఆడుతున్నాయి, ఆ తరహా సినిమాలే ఆడుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు, కొన్ని సినిమాలు బడ్జెట్లు పెట్టినట్టు పోతున్నాయి, చిన్న సినిమాలు కొన్ని 100 కోట్లు కొడుతున్నాయి, పెద్ద సినిమాలు పడుతున్నాయి, పెద్ద సినిమాలు ఇటు కొడుతున్నాయి, చిన్న సినిమాలు పడుతున్నాయి. సో ఇవన్నీ ఆలోచించుకొని ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచించి ఒక సాలిడ్ కథతో దిగాలి. సాలిడ్గా దిగాలి, దిగితే మామూలు ఉండద్దు, బ్యాంగ్ అయిపోవాలి. చిన్న లవ్ స్టోరీ తీయచ్చు, ఒక 10-20 లక్షల్లో తీయచ్చు నేను, కానీ అవి నా ప్రాంక్తో సమానం. నా ప్రాంక్ యూట్యూబ్లో ఉంటాయి కదా, కామెడీ, అమ్మాయితో మాట్లాడేది అట్లా ఉంటే చిన్న ఇంత స్టోరీ తీసుకొని లాగి 3 గంటలు జనాలు టైం వేస్ట్ చేయొద్దు. మీరు చేసే ప్రాంక్ వీడియోలో ఉన్న బూత్ కంటెంట్ ఉండబోతుందా, లేదంటే సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఏదన్నా ఉందా? దేశ భద్రత సంబంధించిన సినిమా ఇది, లారీ చాప్టర్ 1 అనేది. అయితే దాంట్లో కుటుంబ కథా చిత్రం, హీరో ఉంటాడు, హీరో ఫాదర్ ఉంటాడు, ఒక ఫ్యామిలీ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది, అండ్ లవ్ చాలా డీప్గా ఉంటుంది. హీరోయిన్ బరువు బాధ్యతలు మోస్తుంది, ఇండిపెండెంట్ ఉమెన్ గురించి ఉంటుంది, అండ్ హీరో ఒక హీరోయిక్ వాల్యూ, మోటివేషన్ ఉంటుంది, హీరో గారు సాధించాలరా అని ఉంటుంది. తర్వాత వాడిని చూస్తే ఒక ఫైర్ ఉంటుంది. సినిమా చాలా బాగుంటుంది. లారీ చాప్టర్ అనే ఒక సాలిడ్ 3 అవర్స్ ఫ్యామిలీ కమర్షియల్ యాక్షన్. ఏంటి 3 అవర్స్? ఉందా 3 అవర్స్ 3 మినిట్స్ సినిమా? ఇప్పుడు మొన్ననే నిన్న సాయంత్రం సెన్సార్ అయింది, ఏ సర్టిఫికేట్ మూవీ, అండ్ వాళ్ళ సర్టిఫికెట్ 18 కట్స్ ఇవ్వనా, మీకు యూ ఇస్తామన్నారు, వద్దు అన్న. 12 కట్స్ ఇవ్వు, యూ బై ఏ ఇస్తామన్నారు సర్టిఫికెట్, వద్దు అన్న. సరే ఇంకా ఏ సర్టిఫికేట్ తీసుకున్నారు? మరి ఏ సర్టిఫికేట్ తీసుకుంటే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే సినిమా చూడడానికి అవకాశం ఉంటుంది కదా, మరి ఎందుకు ఆలోచించాలా నువ్వు? 18+ వల్లే కదా సినిమాలు చూస్తున్నారు, పిల్లలు ఎక్కడ చూస్తున్నారు, థియేటర్లకు వెళ్ళి చూసినా కదా వాళ్ళు, సర్టిఫికేట్ చూసి వాళ్ళకి నచ్చినట్లు వెళ్తారు. కానీ అలా ఏమో నాకు ఫ్లేవర్ పోతుంది, నా కథలో ఫ్లేవర్ పోతుంది, అవి కట్ చేసామనుకో. ఓకే, అంటే కథ డిమాండ్ చేస్తుందంటారు? నా కథ డిమాండ్ చేసి, ఇప్పుడు హీరో లారీ డ్రైవర్ ఉన్నాడు, అతను లారీ దిగి వెళ్ళి గొడవ పడతాడు వేరే వాళ్ళతో. అసలు ఈ లారీ ఏంటి, సినిమా పేరు ఏంటి, ఇది వెరైటీగా ఉంది, కొత్తగా ఉండాలని పెట్టాను. ఇండియా వైడ్ తిరుగుతుంది అన్ని స్టేట్స్ లో లారీ, అండ్ లారీ అనేది 5 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ, 5 లాంగ్వేజెస్ లో సినిమా. పానిండియా మూవీ, పానిండియా మూవీ మొదటి సినిమానే, నేనే ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, మ్యూజిక్ అన్ని స్టంట్స్ కూడా నేనే, అట్లా కష్టపడి చేసిన సినిమా ఇది. అండ్ అంటే నువ్వు కళాకారుడు అనుకున్నా, నీలో కొన్ని కళలు మీ వీడియోలో చూసాం, కానీ ఈ రకంగా కళాకారుడు అనుకోవాలా నేను? 25 ఏళ్ళ వరకు జాబ్ చేశాను, జాబ్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద మక్కువ వచ్చింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా నాకు ఎవరు అవకాశాలు, మనమే క్రియేట్ చేయాలి, మనమే క్రియేట్ చేయాలంటే దాని గురించి నేర్చుకోవాలి కదా నేను. అసలు సినిమా మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది సడన్ గా? అందరికి ఒక్కొక్క ఫీల్డ్ అన్న, జస్ట్ సినిమా మీద వచ్చింది ప్యాషన్. అంటే రంగుల ప్రపంచం అన్నా, లేకపోతే అబద్ధం ఎందుకు, బ్లిస్ ఉంటుంది ఇక్కడ, హ్యాపీనెస్ ఉంటుంది, అండ్ కొత్త విషయం. మెయిన్లీ నేను వర్కహాలిక్ పర్సన్ అండ్ లెర్నింగ్ పర్సన్, కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. ట్రావెల్ చేయడం అన్న, బుక్స్ చదవడం అన్న, కల్చర్ నేర్చుకోవడం అన్న, మీటింగ్ న్యూ పీపుల్, ఈటింగ్ గ్రేట్ ఫుడ్,
అట్లా చాలా థింగ్స్ నేర్చుకోవచ్చు ఇక్కడ. వీ కెన్ వాస్ట్ సర్కిల్ కదా ఇది, అది అనిపించి దానికి రావడం మెయిన్ కారణం. అండ్ లగ్జరీ లైఫ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ అని అనుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కష్టపడితే, అండ్ దాన్ని కొంచెం సేవ చేయొచ్చు అని నా అభిప్రాయం. నాది చాలా చిన్న తరగతి కుటుంబం, చాలా చిన్న నుంచి వచ్చాను నేను. అంటే సేవ చేయాలనేటువంటి ఒక ఆశయం అయితే ఉంది. ఉంది ఇప్పుడు కాదు, కొంచెం నేను బాగుపడితే ఫస్ట్, తర్వాత నా ఎంప్లాయీస్ బాగుపడితే దెన్ ఐ విల్ డూ పక్కా. ఆ తరహా మైండ్ సెట్లోనే ఉన్నాను హానెస్ట్గా, బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి ఉన్నా. ఓకే, ఈ లారీ సినిమా కథ ఏంటి అసలు? లారీ సినిమా కథ అంటే కుటుంబ కథ చిత్రం, దేశభద్రకు సంబంధించిన సినిమా చిత్రం. ఫుల్ ఎనర్జీ మాస్ దమ్ ఉంటుంది. నువ్వు డైలాగ్ చెప్పనా నా సినిమాలో? చెప్పండి. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అని ఉంటుంది అనమాట. ఒకడు వచ్చి రేయ్ ఇది కర్ణాటక రా అంటాడు అనమాట, రౌడీ బండిదేవో అంటాడు అనమాట, కన్నడలో అంటాడు, అన్నప్పుడు ఇంకేదో అంటాడు అనమాట. ఆయనకి డైలాగ్ ఉంటుంది అనమాట. ఇంకోటి తమిళనాడు, తమిళనాడుకి వెళ్తే తమిళనాడు రౌడీలు వస్తారు, అలా రేయ్ యాడున్నో తెలుసా తమిళనాడు అంటాడు. అంటే ఊరగా ఏదైనా బాడీ రా, బాధుడు మొదలెడితే బరిలో బాడీలు లెగుస్తాయని కొడతాడు అనమాట. కోడితే లారీ దగ్గర లారీ ఆటోస్ అనమాట. అంటే ఒక 20-40 మాస్ డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. చాలా సాలిడ్ గా పెద్ద హీరో తీయాలి. నాకు నా అటైర్ కూడా అలా ఉంటది, నాకు అవే సూట్ అయితే. నాకు యాక్షన్ సినిమా అంటే ఇష్టం. ఓకే, ఇప్పుడు మీరే చెప్పారు మంచి కథ వస్తున్నాను, పెద్ద హీరోకి అయితే చాలా బాగుండేదని మీరే చెప్తున్నారు. మరి మీరు హీరోగా అసలు అంటే మీరు అనుకున్నారా ఎప్పుడైనా నేను హీరో అవుతాను, నాది హీరో మెటీరియల్? అనుకోలేదన్నా, జర్నీ జరుగుతుంది, రాసుకున్నాను తీసుకున్నాను, నేను చేయాలనుకుంటున్నాను చేస్తున్నాను, నాకు అవకాశం అడిగాను ఇవ్వలేదు. అంటే హీరోగా అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చావా? నేను డైరెక్టర్ అవుదామని వచ్చా, సొసైటీ నన్ను హీరో చేసింది. ఓకే, అంటే నా ఒడిదుడుకులు నా జర్నీ నన్ను హీరో చేసింది. అంటే నేను డైరెక్టర్ అవుదాము, నాదే అంటే నా అటైర్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి అని అనుకున్నా. అట్లా అంటే మరి ఎవరన్నా అన్నారా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మీ ఊర్లో వాళ్ళు కానీ, లేకపోతే నీ ఫ్రెండ్స్ కానీ, అరే నువ్వేంట్రా హీరో ఏంట్రా? అట్లేమో అప్రిషియేట్ చేస్తున్నాను నీ హీరో కట్అవుట్ అని అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు తెలియదు చెప్పేంత వరకు. వాట్ ఐ ఫీల్ ఈజ్ నాకు నాలెడ్జ్ ఉందని నా ఫీల్, నాలెడ్జ్ కాన్ఫిడెంట్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కథ రాయగలను, సినిమా తీయగలను. ఎవడన్నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ దొరికితే వాళ్ళతో సినిమాలు తీద్దామని అట్టొచ్చా నేను. ఓకే, కానీ సొసైటీ నన్ను హీరో చేసింది సిచ్యువేషన్స్, అర్థమైందా? అట్లా అంతేగాని నేను హీరో అనే ఫీల్ అవ్వాలా. కానీ ఇప్పుడు హీరో అయినప్పుడు ఒక యాక్టింగ్ నేర్చుకోవాలి, పాటలు డాన్స్ నేర్చుకోవాలి. డాన్స్ నాకు అంటే ప్రాంక్ వీడియోలో యాక్టింగ్ వేరుగా ఉంటుంది, ఒక సినిమా తీయడం అంటే ఒక బాధ్యత ఉంటుంది అనమాట. ఏదైనా బాధ్యత చిన్నది పెద్దదని లేదు, ఏదైనా బాధ్యత. ఈ కాలంలో ఇన్స్టాగ్రామ్ ఉందన్న, ఇట్లా ఓపెన్ చేశాడు కామెడీ వీడియో, అమ్మాయి రొమాంటిక్ వీడియో, అమ్మాయి హాట్ డాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్ వీడియో, ఒక పొలిటికల్ వీడియో, అన్ని వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. నచ్చింది ఒక సెకండ్ స్క్రోల్ చేస్తాను, ఆడియో స్క్రోల్ చేస్తూనే ఉన్నాడు వాడు ఒక సెకండ్. దాన్ని డోపమైన్ ఎఫెక్ట్ అంటారు. ఒక సెకండే మనం సస్టైన్ చేయలేకపోతున్నాం ఆడియన్ని, అంటే అట్రాక్ట్ చేయలేకపోతున్నాం, గ్రాప్ చేయలేక వాడి అటెన్షన్ వాడి టైంని మనం గ్రాప్ చేయలేము. అలాంటిది 3 అవర్స్ సినిమా నేను కూర్చోబెట్టాలంటే ఎలా ఉండాలని, ఎంత నైపుణ్యం ఉండాలి? ఆ నైపుణ్యం ఇలా ఉంది మరి, చాలా సాలిడ్ ఉంది, చాలా గట్టిగా ఉంది. నా వెనక మంచి ప్రొడ్యూసర్ దొరికితే దున్నేస్తా. ఓకే, ఏంటి డైలాగ్స్ ఎవరు రాశారు ఈ మూవీలో? నేనే మాస్ డైలాగ్స్ అన్ని. అంటే యాక్చువల్లీ హానెస్ట్గా ఐడియా నాది, పెన్ నా గుల్లుబరు రాయడం, నా కెమెరామ్యాను వి వెంట్ గోవా అండ్ వి సాట్ దేర్ అండ్ ఇద్దరం కూర్చొని రాసుకున్నాం. తను రాశాడు బాగా టైప్ చేసి, అంత క్లియర్గా తనే చేశాడు వర్క్ అంతా రైటింగ్ సంబంధించింది. ఐడియా కంప్లీట్లీ నేనే అండ్ సజెషన్స్ కరెక్షన్స్ అంతా నేనే. ఈజ్ వెరీ టాలెంటెడ్. ఈ సినిమా నా తర్వాత బాగా హెల్ప్ చేసిందంటే మా కెమెరామ్యాన్ నాగార్జున అనే అబ్బాయి, చాలా బాగా చేశాడు.